ఓవైపు అత్యాచార ఘటనలపై దేశం అట్టుడుకుతుండగానే మరోవైపు మృగాళ్ల కిరాతకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉస్మానియా ఆసుపత్రిలో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై వార్డు బాయ్ అత్యాచారం చేశాడు. క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తున్న నాగరాజు ఆ మహిళను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో వార్డు బాయ్ తో పాటు అతడికి సహకరించిన హోంగార్డును అరెస్టు చేశారు పోలీసులు. బంజారాహిల్స్ హీరానగర్ బస్తీకి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడింది. దీంతో రెచ్చిపోయిన భర్త ఆమెను చితకబాదాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వైద్య చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపారు. అయితే ఎస్కార్ట్ గా ఆమె వెంట మహిళా పోలీసులను పంపించలేదు. మెడికో లీగల్ కేసు నమోదు చేసిన ఉస్మానియా వైద్యాధికారులకు లేఖ రాసి ఆమె చేతికే ఇచ్చి పంపించారు. ఇదే అదునుగా భావించిన వార్డు బాయ్ నాగరాజు వైద్యం చేయించడంతో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేయిస్తాను అంటూ ఆమెను నమ్మించాడు. వైద్యం చేయించిన అనంతరం ఆమెను ఓపీ భవనం మొదటి అంతస్తులోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై అఫ్జల్ గంజ్ పోలీస్ అవుట్ పోస్ట్ కు చెందిన హోంగార్డును కలిసి చెప్పినా పట్టించుకోలేదు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒక రేప్ కేసు జరిగినట్టు ఒక మహిళ తనంతట తాను వచ్చి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కథనం ప్రకారం, ఆమె చెప్పిన దాని ప్రకారం, 2వ తారీఖు మధ్యరాత్రి 2 గంటలకి ఆ సమయంలో ఈ అఫెన్స్ జరిగింది. అతను తెలియని వ్యక్తి ఈ అఫెన్స్ చేసినట్టు ఆమె చెప్పింది. యాక్చువల్లీ ఈమె బంజారా పోలీస్ స్టేషన్కి తన భర్త తనని కొడుతున్నట్టు రాత్రి 7 సమయంలో వెళ్ళి తన కేసు పిటిషన్ని అక్కడ ముందు పెట్టింది ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ ముందు. వాళ్ళు ఎమ్మెల్సీ కోసం అని చెప్పేసి స్లిప్ రాసి ఆమెను వెయిట్ చేయమని, పోలీస్ లేడీ కానిస్టేబుల్ ద్వారా ఆమెను పంపించడం కోసం వెయిట్ చేయమని అడగగా తనంతట తాను ఉస్మానియా హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డుకు వచ్చింది. క్యాజువాలిటీలోని తను ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వెయిటింగ్ హాల్లో కూర్చుంది. వెయిటింగ్ హాల్లో పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా అక్కడున్న ఒక అతను, వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అతను వచ్చి, మీ ఇద్దరు ఏమిటి ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ఇద్దరిని కొట్టి ఆమెని పై అంతస్తు, క్యాజువాలిటీ ఉన్న బ్లాక్లో పై అంతస్తు ఫస్ట్ ఫ్లోర్లో తీసుకెళ్ళి ఈ అఫెన్స్ని, ఈ లైంగిక అత్యాచారాన్ని అతను కమెంట్ చేశారు. చేసిన తర్వాత ఆమె వచ్చి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ చేసిన వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేశాం. ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, అది ఉస్మానియా హాస్పిటల్లో వార్డ్ బాయ్ కింద ఇతను పనిచేస్తున్నాడు. ఈ స్టాఫ్ మెంబరే ఆమె మీద అఫెన్స్ కమిట్ చేసినట్టు ఆమె అతన్ని ఐడెంటిఫై కూడా చేసింది. అయితే ఇతను అఫెన్స్ చేసిన తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఏమిటి అని అడిగితే, అక్కడున్న హోంగార్డ్ ఏమిటి అని అడిగితే, పలానా పలానా అయ్యింది అని చెప్తాడు హోంగార్డ్ సుపీరియర్.